రాష్ట్రంలోని అన్ని ద్వితీయ శ్రేణి నగరాలకు ఐటీ రంగాన్ని విస్తరిస్తామన్నారు మంత్రి కేటీఆర్. వరంగల్లోని మడికొండలో ఏర్పాటు చేసిన టెక్ మహీంద్రా సెయింట్ క్యాంపస్లను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడారు. నిజామాబాద్, కరీంనగర్, మహబూబ్ నగర్, ఖమ్మం, నల్గొండలలో ఈ ఏడాదే ఐటీ పార్కులను ప్రారంభిస్తామన్నారు. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో హైదరాబాద్ నుంచి వరంగల్కు ఐటీ పరిశ్రమలు తరలి వెళ్తాయన్నారు. హైదరాబాద్ నుంచి వరంగల్ వరకు పారిశ్రామిక కారిడార్గా తీర్చిదిద్దుతామని, రెండు నగరాల మధ్య స్కైవేలను నిర్మిస్తామని మంత్రి పేర్కొన్నారు. అతి త్వరలో ఇదే సంవత్సరంలో కరీంనగర్లో ఐటీ హబ్ని ప్రారంభించబోతా ఉన్నాం. ఖమ్మంలో ఐటీ హబ్ని ప్రారంభించబోతా ఉన్నాం. ఇదే సంవత్సరం చివరికి వచ్చేసరికి నిజామాబాద్, మహబూబ్ నగర్లో కూడా ప్రారంభించబోతా ఉన్నాం. మంచి ఆలోచనతో ద్వితీయ శ్రేణి పట్టణాలకు కూడా ఐటీని తీసుకెళ్లాలి. హైదరాబాద్లో కూడా ఐటీ అంటే కేవలం గచ్చిబౌలి, కొండాపూర్, మాదాపూర్ అన్నట్టు కాకుండా అన్ని ప్రాంతాలకి, ఉప్పల్ కానీ, నాగోల్ కానీ, కొంపల్లి కానీ, ఇంకా దక్షిణం వైపు, హైదరాబాద్లో దక్షిణం వైపు మన ఎయిర్పోర్ట్ వెనకాల కానీ ఆ ప్రాంతానికి కూడా తీసుకెళ్లాలనే ఒక దృఢమైన సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తూ ఉన్నది. రాష్ట్ర ప్రభుత్వ రంగంలో ఉండే ప్రతి ఉద్యోగాన్ని భర్తీ చేసినప్పటికీ, ప్రతి కొలువుని భర్తీ చేసినప్పటికీ ఇంకా లక్షలాది మంది పిల్లలు నిరుద్యోగులుగా ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే రాష్ట్రంలో ఉండే డిమాండ్ సప్లై గ్యాప్ చూసినట్టయితే, వచ్చే ఇంజనీర్లు ప్రతి సంవత్సరం లక్ష మంది పైచిలకు ఇంజనీర్లు ఇంజనీరింగ్ కాలేజీలు బయట వస్తూ ఉన్నారు, కానీ ఉద్యోగాలు సహజంగానే రాష్ట్ర ప్రభుత్వంలో, ప్రభుత్వ ఉద్యోగాలు కేంద్ర ప్రభుత్వంలో కానీ రాష్ట్ర ప్రభుత్వంలో కానీ ప్రతి సంవత్సరం లక్షల సంఖ్యలో సృష్టించే పరిస్థితి ఏ ప్రభుత్వానికి కూడా ఉండదు. అందుకే ప్రైవేట్ రంగంలో పెట్టుబడులకు ఎర్రవాసే పరిస్థితి, టీఎస్ ఐపాస్ లాంటి విప్లవాత్మకమైన సంస్కరణలు తీసుకొచ్చి, విప్లవాత్మకమైన విధానాలు తీసుకొచ్చి, ఏక గవాక్ష పద్ధతిలో సింగిల్ విండో సిస్టంలో 15 రోజుల్లో అనుమతులు ఇస్తాం, ఇవ్వకపోతే 16వ రోజు డీమ్డ్ అప్రూవల్ అనే విధానాన్ని తీసుకొచ్చి ఈరోజు తెలంగాణలో మరి 12,000 పైచిలుకు పరిశ్రమలకు గడిచిన 5 సంవత్సరాల్లో అనుమతులు ఇవ్వడమే కాదు, 173,000 కోట్ల పెట్టుబడులకి ఎర్రతివాచి పరిచి ఆహ్వానం పలకడమే కాదు, 12-13 లక్షల ప్రత్యక్ష ఉపాధి అవకాశాలు కూడా ఈ ప్రభుత్వం టీఎస్ ఐపాస్ విధానం ద్వారా కల్పించిందని చెప్పి కూడా నేను సవినయంగా మనకు మనం